డార్లింగ్, ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ యూ. అండ్ గట్టిగా నువ్వు, నీకు మైక్ ఇచ్చేముంది ఇంకోటి చెప్తా, ఇంత ప్యూరెస్ట్ సోల్ని నేను ఎక్కడా చూడలేదు. వి లవ్ యూ డార్లింగ్. అండ్ మన మెగా యాక్టర్సే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా మీరంటే పిచ్చే. డార్లింగ్ కమ్ ఆన్. అందరికి నమస్కారం. నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ రావడం. నా ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మామూలుగా ప్రతి ఇయర్ జరుగుతూ ఉంటుంది, ఆయన తెలుస్తూ ఉంటూ చూస్తూ ఉంటాము ఎంత గొప్పగా ఉంటుందో. ఆయన కన్నుల పండగగా ఉంటుంది మీరు చేసే ప్రతి ఈవెంట్స్. అండ్ రామ్ చరణ్ గురించి చెప్పాలంటే, ఐ గాట్ ఇట్. సో రామ్ చరణ్ గురించి చెప్పాలంటే, చిన్నప్పుడు మేము చెన్నైలో ఉన్నప్పుడు అందరూ కలిసి మా ఇళ్ళన్నీ పక్కపక్కన ఉండేది. అండ్ చాలా కన్నుల పండగ ఉండేది, ఎందుకంటే అంత వీధులన్నీ రెండు మూడు వీధులు దూరమే ఉండేది అందరికీ. అండ్ చిన్నప్పటి నుంచి ఒక గుణం రామ్ చరణ్కి ఏంటంటే, అతనికి ఎదురొచ్చిన మనిషి ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేసే గుణం, అది నిజంగా ఈ రోజుల్లో ఎవరికి ఉండదు. అలాగే ఎంత గొప్ప నటుడో అలాగే గొప్ప మనిషి రామ్ చరణ్. నన్ను పిలవగానే ఈరోజు ఇక్కడ రావడం కూడా కారణం అదే. ఒక స్నేహితుడుగా అది నా బాధ్యత నేను మాట్లాడడం రామ్ చరణ్ గారి గురించి. ఎంతోమందికి ఈ కాలంలో చాలా విలువైంది ఏంటంటే అండి, స్నేహం. స్నేహం అంత ఈజీగా పోతుందండి. మనిషి ఎదిగే కొద్దీ, కొత్త కొత్త ఫ్రెండ్స్, కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని పాత వాళ్ళని మర్చిపోయి వెళ్తూ ఉంటారు. సో అలాంటి కాలంలో రామ్ చరణ్ అనే వ్యక్తి, అతని చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఎవరెవరితో టచ్లో ఉన్నారో ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరితో టచ్లో ఉంటూ ఆ గొప్ప గుణం చాటిస్తూ ఉంటారు ప్రతిసారి. ఒకసారి నా సందర్భంలో రామ్ చరణ్ గారికి, ఒకసారి నేను యుఎస్లో ఉన్నాను, దుబాయ్లో వచ్చేసి ఒకరికి ఒక ఫ్యామిలీకి కష్టం వచ్చింది. ఒక చిన్న ఆడపిల్ల, మన తెలుగు ఆడపిల్ల దుబాయ్లో కష్టపడుతూ ఉంటే వాళ్ళు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వచ్చి సిగ్నేచర్లు పెట్టించేసుకొని పాస్పోర్ట్లు తీసుకొని కుటుంబాన్ని అంతా లాక్ చేశారు. నేను 2018 నేను యుఎస్లో ఉన్నప్పుడు ఫోన్లు వచ్చాయి, నేను చేస్తున్నాను అండ్ నాకు బాగా టైట్ ఇబ్బందుల్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీకి డబ్బు అవసరం వచ్చింది. నాకు అర్ధరాత్రి పూట ఎవరికి చేయాలో తెలియక టక్కన రామ్ చరణ్కి ఫోన్ చేశాను. చేసి, మిత్రమా, దుబాయ్లో ఒక ఆడపిల్ల వాళ్ళు ఇరుక్కొని ఉన్నారు, అర్జెంటుగా 5 లక్షలు కావాలి, నా వంతు నేను చేశాను, 5 లక్షలు తక్కువైందిరా, ఎలా చేయాలి మిత్రమా అంటే, అకౌంట్ నెంబర్ పెట్టు బాబాయ్ అని ఒక్క క్షణంలో పంపించాడు. నిజంగా బాబాయ్, ఆ పిల్లలు, ఆ పాప ఆశీస్సులు, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు వాళ్ళ జీవితాంతం నీకు ఎప్పుడు ఉంటుంది, నువ్వు చల్లగా ఉంటావు. ఆ శివుణ్ణి కూడా నేను అదే కోరుకుంటున్నాను, నీకే కష్టం లేకుండా సుఖంగా ఇంకా వరల్డ్ వైడ్లో ఇంకా 1 స్టార్ అయిపోవాలి వరల్డ్ మ్యాప్లో అని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లో సింపుల్గా చెప్పాలంటే, లాస్ట్ చెప్తారు, అందరూ ఇందాక వస్తుంటే ఒకటి అడిగారు, అవును నాకు అర్థం కాదు మీరు ఎలా ఇన్ని సంవత్సరాలకు ఫ్రెండ్స్, మీరు మాత్రం, మీ నాన్నలు ఇద్దరు మాత్రం కొట్టుకుంటూ ఉంటారు, కలిసిపోతూ ఉంటారు, మీ ఇద్దరికి ఎలాగా అనేసి. నేను ఆయనకి ఏం చెప్పానంటే, అన్న భార్యాభర్తలు మా ఫైట్ మధ్యలో వెళ్ళిన వాడిని ఏమంటారు తెలుసా అన్న అన్నాను. సో ఆ పొరపాటు మాత్రం చేయకూడదు. వాళ్ళిద్దరు కూడా అంతే, కొట్టుకుంటారు కలిసిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక క్యూట్ టామ్ అండ్ జెర్రీ లాగా అనమాట. వాళ్ళ రిలేషన్ దాదాపు 45 సంవత్సరాల నుంచి వాళ్ళు మిత్రులు ఒకే ఇండస్ట్రీలో పనిచేసుకుంటూ వచ్చారు. సో వాళ్ళు కూడా ఎల్లకాలం కలిసి ఉండాలని
చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ లాస్ట్లో ఏ రిలేషన్షిప్ బిట్వీన్ మెగా ఫ్యామిలీ అండ్ మంచు ఫ్యామిలీ షుడ్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బీ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. లవ్ యూ ఆల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నా పవన్ కళ్యాణ్ అన్నకు కూడా ఆల్ ది బెస్ట్ అన్నయ్య. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ డార్లింగ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద. ఓకే, ఇప్పుడు ఇందాక అరిచారు కదా, ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరికీ ఒక గిఫ్ట్. ముందుగా ప్రియాంక విల్ స్పీక్. ప్రియాంక మాట్లాడొచ్చు మీరు హ్యాపీగా. హాయ్ అందరికి నమస్తే. ఓ మై గాడ్, ఒకసారి గట్టిగా రామ్ చరణ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్దామా ఒక సాంగ్ రూపంలో? అందరూ ఒకేసారి పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ సార్, హ్యాపీ బర్త్డే టు యూ. క్రేజీ క్రేజీ, అమ్మో అసలు మామూలు ఎనర్జీ కాదు మీరందరూ ఇట్లా. ఓ మై గాడ్, నాకు ఫుల్ ఇట్లా ఎనర్జీ ఇట్లా పొంగిపోతుంది. ఒక్కసారి గట్టిగా ఓ వేసుకోండి రామ్ చరణ్ గారికి. చాలా సంతోషం. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ అవర్ స్టేట్ గైస్, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ మేకింగ్ ఇట్ రియలీ స్పెషల్ ఫర్ రామ్ చరణ్ గారు. ఇది చూసాక రామ్ చరణ్ గారు చాలా 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 స్పెషల్ ఫీల్ అవుతారు. ఆఫ్ కోర్స్ మేము ఇక్కడ నుంచున్నప్పుడు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. మీరందరూ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఓవర్ టు గౌతమ్, ఐ విల్ గివ్ ఇట్ టు హిమ్. ఓకే గౌతమ్. జిందాబాద్ జిందాబాద్ చరణ్ అన్న, జిందాబాద్. ఒకసారి గట్టిగా వన్స్ మోర్, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. ఇప్పుడు పవర్ స్టార్ జిందాబాద్. మీకు తెలుసో లేదో చాలా పెద్ద పవర్ స్టార్ అండ్ మెగాస్టార్ ఫ్యాన్ ఇక్కడ నేను. చాలాసార్లు చెప్పినా నేను, ఒకటేసారి అడిగినరు చరణ్ అన్న బర్త్డే ఫంక్షన్ ఉంది అంటే, మా అన్న నేను ఫస్ట్ డే టికెట్స్ కోసం లైన్లో నిలబడి చూసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, పవర్ స్టార్వి చరణ్ అన్నవి, నేను ఖచ్చితంగా వస్తాను, ఇది నా ఫస్ట్ టైం కానీ లైఫ్ లాంగ్ వస్తా. ఇప్పుడు కాదు, మీరు ఫస్ట్ టైం నన్ను ఇన్వైట్ చేశారు, నెక్స్ట్ టైం ఇన్వైట్ చేయకుండా వస్తా అని చెప్పిన. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ పవర్ స్టార్ ఫ్యాన్స్, గట్టిగా మెగాస్టార్ ఫ్యాన్స్, చరణ్ అన్న ఫ్యాన్స్, జోష్ అంటే ఇట్లుండాలి. సో హ్యాపీ బర్త్డే అన్న చరణ్ అన్న. ఇక్కడ మేముండి మాట్లాడుతున్నామే తప్ప నీకు డైహార్డ్ ఫ్యాన్, నీకు డైహార్డ్ ఫ్యాన్ అంటూ లిస్ట్ ఒకటి పెడితే, సో నేను కూడా అందులో ఒకడిని. 100% మీరు ఇట్లనే మూవీస్ చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. సో ఇప్పుడు మన తెలుగు స్టేట్ కాదు, ఇండియా కాదు, గ్లోబల్ స్టార్. సో చరణ్ అన్న బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్క ఫ్యాన్కి నా తరపున థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న, వి లవ్ యూ. ఒకసారి లాస్ట్ టైం జిందాబాద్ జిందాబాద్, అది జోష్ అంటే అట్లుండాలి. థ్యాంక్ యూ గౌతమ్ అండ్ అర్జున్. థ్యాంక్ యూ అర్జున్ విల్ స్పీక్ నౌ. గుడ్ ఈవినింగ్ అందరికి. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్, మీరంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మీ డ్యాన్స్ చూసి పెరిగా నేను, మీ ఫినిషింగ్ చాలా ఇష్టం, మీ వాయిస్ అంటే చాలా ఇష్టం నాకు. ఆబ్వియస్లీ నేను పవన్ కళ్యాణ్ సార్ని ఇన్స్పైర్ అయ్యి ఈ యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చాను నేను. మీ అందరికి తెలుసు, నా ఇంటర్వ్యూస్ చూస్తుంటే తెలిసేది, నేను ఒక ట్రిబ్యూట్ సాంగ్ కూడా చేశాను పవన్ కళ్యాణ్ సార్కి, యూట్యూబ్లో ఉంటుంది అది. బట్ నెక్స్ట్ 1 మంత్ చాలా ఇంపార్టెంట్ మనకి, అది ఎందుకో మీకు కూడా తెలుసు. కాబట్టి మీ అందరి సపోర్ట్ సార్కి కావాలి. ఓకే, ఎట్లాగైనా సార్ అది సాధించాలి, రైట్?
మన అందరం ఆయన వెనకాల ఉన్నాం కదా, ఉన్నావా? రైట్, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ సార్. మీరు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, పాన్ ఇండియా సినిమాలు చేయాలి, వరల్డ్ లెవెల్ సినిమాలు చేయాలి. యాక్చువల్లీ నా కోరిక ఏంటంటే ఆయన మార్వెల్ సినిమాలో చూడాలనుంది, ఒక ఇండియన్ సూపర్ హీరో లాగా, ఒక ఇండియన్ ఐరన్ మ్యాన్ లాగా చూడాలనుంది ఆయన నాకు. సో ఐ హోప్ ఆ రోజు వస్తే త్వరలోనే. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అర్జున్.